ఎందుకు బాధ్యతగా మాట్లాడతానంటే, నేను ఒక ముఖ్యమంత్రి అల్లుండి కాదు, ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నేను ఒక సాధారణ ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని. నేను 1962లో మా నాన్న ఇక్కడే మంగళగిరిలో ఇక్కడే పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశాను. ఇంకా అప్పుడు పుట్టలేదు అనుకోండి, నేను పుట్టింది బాపట్ల. అంటే ఎందుకు బాధ్యతగా ఉండాలి అంటానికి, రాజకీయాల్లో నాకు మీ అందరూ ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చారో మీ అందరికీ, నాకు మీ గురించి నాకు బాగా తెలుసు. ఈరోజుకి నేను ఇక్కడికి వస్తున్నట్టు నేను ఇంకా మా అమ్మకి చెప్పలా, మా అమ్మ టీవీలో చూసుకొని తెలుసుకుంటే నేను ఇక్కడ ఉన్నానని చెప్పి. ఎందుకంటే మా అమ్మతో మాట్లాడి ఒక 20 రోజులు నేను కావాలని మాట్లాడాలా, ఎందుకంటే మాట్లాడే సెంటిమెంట్ తోటి మనకెందుకురా మన మధ్యతరగతి మనుషులు నీకు ఎందుకు లేని పని కారణాలు తెచ్చుకుంటామండు, అవన్నీ వినలేక వచ్చేసాను పారిపోయాను. ఎప్పుడూ ప్రజా సమస్యల పైన పోరాటం చేయడానికి బయట పిల్లలు బాగుంటుంది కానీ మన ఇంట్లో పిల్లలు ఎందుకు అనుకుంటాం? మా అమ్మ కూడా అలా కాకుండా ఇంకేమనుకుంటుంది, అలాగే అనుకుంటుంది. కానీ నాకు సమాజం పట్ల ప్రేమ, మీ పట్ల ఆప్యాయత దేనికి ఉంటుంది? సాటి మనిషి మీద ఉన్న ప్రేమ అంతే. మీరు సినిమాలు చూశారో చూడలేదో, హిట్ చేస్తుండొచ్చు ఫ్లాప్ చేస్తుండొచ్చు, అయినా కానీ అనవసరం. నాకు సంఘం అన్నా సమాజం అన్నా ప్రజలన్నా నాకు చాలా ప్రేమ, ఇష్టం, గౌరవం అంతే. సాటి మనిషిని మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారండి? చూశారు కదా, మన రాష్ట్రం మనం చూసుకోకపోతే ఆ ఢిల్లీ వాళ్ళు ఎలా చూసుకుంటారో మనల్ని, ఇలాగే ఉంటుంది. అలాగా ఉన్న పరిస్థితులు ఏంటంటే, రాష్ట్ర పరిస్థితులు, రాజు నీతి తప్పితే నేల సాలం తప్పుద్దని సామెత ఉంది. నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు నేను బయటకు వచ్చి మాట్లాడాను, అంత బలంగా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విడిపోయిన రాష్ట్రం చాలా అనుభవజ్ఞులు కావాలి, చాలా పరిపాలనా అనుభవం ఉండాలి. ఇవన్నీ ఆలోచించి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే 4 సంవత్సరాల్లో వారు మాట్లాడిన 3 మాటల్లో 6 అబద్ధాలు వినిపిస్తున్నాయి నాకు. 3 మాటలు 6 అబద్ధాలు. తెలుగుదేశం ప్రభుత్వం అలా తయారైపోయిందా? చాలా బాధగా ఉంది. నేను ఎంతో నిండు హృదయంతో సామాజిక వర్గాల మధ్య చాలా బలమైన ఐక్యత ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలంటే దానికి చంద్రబాబు నాయుడు గారు దక్షత గల నాయకులు, అనుభవజ్ఞులు అని వారికి అండగా నిలబడి, ఆ రోజు నాకేముందండి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓడిపోయి అక్కడ యూపీఏ తిరిగి వచ్చుంటే నన్ను ఏం చేసేవాళ్ళు మీకు తెలీదా? చెప్పాలా? అది అంత రిస్కులు ఎందుకు తీసుకున్నాం? మీకోసం కదా, మీకు అండగా ఉంటారని కదా, ప్రజలకు అండగా ఉంటారని కదా. నేను తెలుగుదేశం పార్టీకి నిలబడింది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కానీ తెలుగుదేశం పునర్నిర్మాణానికి అయితే కాదు. శివారెడ్డి గారు, కవి శివారెడ్డి గారు చెప్పినట్టుగా, రాజకీయాలు చేయాలంటే చాలా కష్టం, చాలా గుండె ధైర్యం కావాలి, దెబ్బతింటానికి సిద్ధంగా ఉండాలి,
వెన్నుపోట్లు పొడిపించుకోవడానికి కూడా ఆదమర్పుగా ఉండడానికి కూడా లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికంటే కూడా నేను ప్రజలకి ఏం చేస్తారు అని చూశాను. ఈ 4 సంవత్సరాల్లో మీకు తెలియదు కదా, కొన్ని విషయాలు చెప్తాను. ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నప్పుడు వారు నాతో అన్న మాటలు, రాజధాని నిర్మాణానికి 1500 నుంచి 2000 ఎకరాలు ఉంటే చాలు, చాలా అద్భుతమైన రాజధాని కట్టచ్చు అన్నారు. నేను నమ్మాను. కానీ 1500 నుంచి 2000, 8000 అలా 33 వేల ఎకరాలు ఈ రోజున దాదాపు 100,000 ఎకరాల దాకా విస్తరించింది. అది అభివృద్ధి చూస్తుంటే కొందరికేనా, అందరికీ కాదా? అభివృద్ధి అందరికీ కావాలంటే ఏం చేయాలి? ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారా అంటే నాకైతే ఆలోచిస్తున్నట్టుగా అనిపించట్లేదు. 1500,000 వర్త్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విదేశీ కంపెనీలతో చేశామంటే దాని అర్థం ఏంటంటే 1500,000 మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని. రూపాయి రాలా? ఈరోజు నా ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారండి? ఇంతమంది, 200,000 మంది, 200,000,000 మంది యువత ఉన్నారు, ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు? కేవలం రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అయితే ఉత్తరాంధ్ర ప్రాంతం ఏం కావాలి? రాయలసీమ ప్రాంతం ఏం కావాలి? ప్రకాశం జిల్లా ఏం కావాలి? ఆ అభివృద్ధి కూడా కొద్దిమందికేనా? మళ్ళీ మనకి తెలంగాణ ఉద్యమం వచ్చినట్టుగా ఇంకోసారి ఇంకొక ఉద్యమం రాదా? ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు అని చెప్పి నేను 2016లో తిరుపతిలో మాట్లాడినప్పుడు రాత్రికి రాత్రి అందరూ మాట్లాడుకొని ఏదో చీకటి ఒప్పందం, ఏదో మిడ్ నైట్ యాక్టివిటీ లాగా రకరకాల చీకటి ఒప్పందాలు చేసుకొని స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పారు. మళ్ళీ కాకినాడ సభలో ఆ స్పెషల్ ప్యాకేజ్ ఏముంది, 2 పాచిపోయిన లడ్డూలు అని చెప్తే, లేదు, ఆ పాచిపోయిన లడ్డూలు మాకు చాలా ఇష్టం, మేము బాగా ఆప్యాయంగా తింటామన్నారు. పోయిన ఆ పాచిపోయిన లడ్డూలు చట్టబద్ధత లేదు, అది కూడా మళ్ళీ అనంతపూర్లో చెప్పాను, చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఈ రోజున మళ్ళీ వాళ్ళే చట్టబద్ధత కల్పించలేదని మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి కానీ మిగతా మంత్రివర్గం కానీ ప్రజల్ని మీరు ఏమనుకుంటున్నారు? వారికి తెలివితేటలు ఏమనుకుంటున్నారా? మీ ఒక్కరికి అనుభవమా? మిగతా ప్రజలంతా మేధస్సు లేదనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు చాలా పొరపాటు. నిశ్శబ్దం చేతగాని తనం అనుకోకండి, నిశ్శబ్దం చూడటం. సరే చూద్దాం వీళ్ళు ఇంకేం మాట్లాడతారు ఏం చేశారండి మన్ని మాట్లాడి. ఈ రోజున మళ్ళీ 2016లో మనం ఏం మాట్లాడామో, జనసేన ఏం మాట్లాడిందో, నేనేం మాట్లాడానో మళ్ళీ దానికే వచ్చారు. ఈరోజు గవర్నర్కి, నరసింహన్ గారికి ఆయన చేత కూడా చదివిచ్చారు మన అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ స్పెషల్ స్టేటస్ కేటగిరీ కావాలని. ఈ మాత్రం ఈ కాడికి మీరు 2016లో చెప్పుండొచ్చు కదా, ఎందుకు మోసం చేశారు అంటే, మీకు నిజంగా చిత్తశుద్ధిగానే ఉండుంటే ఒక జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అనేది, దానికి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని, భారతదేశ ప్రభుత్వంతో మాట్లాడుకొని మీరు దీన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇప్పించుకున్నప్పుడు ముంపు మండలాలని ప్రెసిడెంట్ ద్వారా ఆర్డినెన్స్ చేసి ఇప్పించుకున్నప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు తీసుకురాకుండా ప్రయత్నాలు చేస్తున్నందుకు మీరు ఎన్ని చేశారు? మీరు మరి అలాంటిది మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీరు పోరాటం చేయలేదు? ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ మోర్ దాన్ డబ్బులు కంటే కూడా
మా ఆత్మగౌరవం మీద కొట్టారు మీరు, ఇన్క్లూడింగ్ తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా. ప్రజల ఆత్మగౌరవంతో మీరు చెలగాటలాడారు, మర్చిపోకండి. మాకు చాలా బాధగా ఉంది, మా గుండె చాలా లోతైన గాయాలు చేశారు మీరు. పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు బలంగా వీళ్ళతో పోరాడతారా అంటే వీళ్ళు అసెంబ్లీకే రారు. ఏమండి మీరు ఉన్నది ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వెళ్ళాలి అంటాడండి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడండి ఈ రోజున మీ ముందు రావడానికి అయ్యాడా? ఎందుకు సమస్యల మీద ఉండాలి అంటే ముఖ్యమంత్రి అయితేనా? ఆ విధి ఆ విధానం వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకున్నంతకాలం మీరు అనుకున్న లక్ష్యం అయితే మీరు నెరవేరలేరు.